బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి మరో భారీ షాక్. విశాఖలో వైసీపీలోకి భారీగా వలసలు వెలువెత్తుతున్నాయి. వారిని స్వాగతించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా సీతమ్మధారలోని మంత్రివర్యులు క్యాంపు కార్యాలయంలో సింహాచలం అడవివరం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీలోకి చేరారు. వారికి మంత్రివర్యులు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ప్రియా గార్డెన్ అధ్యక్షులు తోమురొత్తు రాము, జన్మభూమి కమిటీ సభ్యులు శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు రిసిరాము, సింహాచలం టీడీపీ మార్కెట్ యూత్ అధ్యక్షులు పెద్దిరెడ్డి అశోక్, సీనియర్ నాయకులు ఎన్నప్పారావు, నక్కాన సత్యారావు, గాజుల సత్యబాబు, బంటుబిల్లి నారాయణ, రాంబాబు వీరితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పలువురు వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కులం మతం చూడకుండా అన్ని పథకాలను అందిస్తున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు ఇవ్వని హామీలను సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు వార్డులో స్థానిక నాయకులమైన మేము పాదయాత్రలో భాగంగా ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి మా వార్డులో గల రీహాబిటేషన్ కాలనీ, సింహాచలం మార్కెట్టు, కొండపైన మార్కెట్టు, ప్రియా గార్డెన్స్ ప్రెసిడెంటు, శెట్టి బల్జీ సంఘ ప్రెసిడెంటు, ఇలా సుమారు 500 మంది స్థానిక ప్రజలు మరియు నాయకులు అందరూ కలిసి రాష్ట్ర మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు హయాంలో పార్టీలో తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. దానికి ప్రధాన కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సంక్షేమ పథకాలు అమల్లోనైతేనేమి ప్రజా సంక్షేమం కోసం ఆయన గత 3 సంవత్సరాల్లో 2017లో పాదయాత్రలో భాగంగా అందరి కష్టాలు దగ్గరుండి చూసి దానికి అనుగుణంగా మేనిఫెస్టో డిజైన్ చేసి దానిలో 90% అమలు చేయడం చూసి ఆయన మీద నమ్మకంతో ఇక్కడ అలాగే మా నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది రాష్ట్రం మొత్తం మీద. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ గారు ఎందుకంటే గతంలో కూడా 2009-14లో ఎమ్మెల్యేగా చేసి ఇక్కడ మా సింహాచలం గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాన భాగం అయి ఉన్నందున ఈరోజు ఆయన మీద నమ్మకంతో ప్రత్యేకంగా స్థానికంగా స్వచ్ఛందంగా కూడా ఇక్కడ ప్రజలందరూ సంఘాల ప్రెసిడెంట్లు అందరూ కూడా మార్కెట్ ప్రెసిడెంట్లు మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయన సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఆయన కూడా స్పందించి వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఇంకా కూడా 16వ తారీఖు వరకు వరుస జాయినింగ్లు ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపున సింహాచలంలోని మార్కెట్ యార్డ్ మొత్తం అంతా కూడా మార్కెట్టు, ప్రియా గార్డెన్స్ మొత్తం దగ్గర దగ్గర ఒక 500 మంది జాయినింగ్లు ఈరోజు అయ్యారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను చూసి, అలాగే మా అవంతి శ్రీనివాస్ గారు మాకు గత 2009 నుంచి కూడా మార్కెట్లోని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పెట్టి ఆయన పిలిచే మనిషి మాకు. ఆయన మాకు ఇలా పిలవగానే ఏ టైం అయినా వెళ్ళి దేనికోసం అడిగినా సరే వెంటనే స్పందించి ఆ పని చేసి పెడతారు. దానివల్ల మా వాళ్ళు మార్కెట్ మార్కెట్ మొత్తం అంతా కూడా తల్లి పిల్లలు అందరూ కలిపి వచ్చి ఈరోజు ఆయన ముందు ఈ పాదయాత్ర సందర్భంగా ఆయన దగ్గర జాయిన్ అవడం జరిగింది. మంత్రి గారు కూడా చాలా ఆనందించారు. సంతోషం. నేను ప్రస్తుతం ప్రియా గార్డెన్స్ కాలనీలో 23 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను. అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోలియం వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయి ఉన్నాను. ఈ ప్రియా గార్డెన్ కాలనీకి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు సుమారుగా 1 కోటి రూపాయల పైన నిధులు ఇచ్చి వార్డును డెవలప్ చేశారు. మేము రావడం అంటూ లేట్ అయింది. జనరల్గా ఎప్పుడో అవ్వాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుగా రాలేకపోయాం.
ఇప్పుడు ఇక్కడ లోకల్ లీడర్స్ ఎరంబాబు లంక సత్యబాబు నాయకత్వం మాకు నచ్చింది అతను వారిద్దరూ లోకల్ నాయకత్వం ఉండడం వల్ల మేము కూడా ముందుకు రావాల్సి వచ్చింది యాక్చువల్గా ఎప్పుడో రావాల్సి ఉన్నది ఇప్పుడు కొంచెం లేట్ అయింది అది అవంతి శ్రీనివాసరావు గారికి ఇంకా మా కాలనీ ఎంత డెవలప్ చేయవలసి ఉంది కనుక మేము కూడా అతనైతేనే ఇప్పుడు డెవలప్మెంట్ చేయగలరనే ఉద్దేశంతో మేము ఈ పార్టీలోకి రావడం కూడా జరిగింది